ఇంకొక బ్రదర్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, భాషలలో ప్రార్థన చేయడం గురించి మీరేం బోధిస్తారు? భాషల్లో ప్రార్థన చేయటం గురించి బైబిల్ చెప్తుంది కాబట్టి మనం కాదనటానికి వీల్లేదు. ఓకే, కొరింథీ పత్రిక 14వ అధ్యాయం చాలా క్లియర్గా ఉంది. భాషల గురించి కొత్త నిబంధన మొత్తంలో మనకు తెలిసిన విషయాలు రెండు. ఒకటి వ్యక్తిగత ప్రార్థన, వీ స్పీక్ ఇన్ టంగ్స్, ఓకే, భాషల్లో మాట్లాడతాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అది విన్నవాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు రక్షించబడతారు, సువార్తకి సాధనంగా వాడబడతారు, చాలా ప్రాముఖ్యమైన మాట. రెండవది, వ్యక్తిగత ప్రార్థనలో భాషల్లో ప్రార్థన చేసే అవకాశం ఉంది. కొంతమంది అలా ప్రార్థన చేస్తారు, వాళ్ళు చాలా దేవుడి సన్నిధిని అనిపిస్తారు, పబ్లిక్లో చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రెండు మాటలు, ఒకటి గాస్పల్ కోణంలో అయితే అది ప్రజలకు అర్థం అవ్వాలి, ఓకే, దాని మీనింగ్ తెలిస్తేనే చేయాలి, సువార్త కోసం దాన్ని వాడాలి. ఓకే, వ్యక్తిగత దాంట్లో మీనింగ్ తెలియదు కాబట్టి నీ పర్సనల్ ప్రేయర్లో దాన్ని నువ్వు చేసుకోవాలి, సంఘంలో వాడటానికి వీల్లేదు. పర్సనల్ లైఫ్ కాబట్టి, పర్సనల్ ప్రేయర్ కాబట్టి నువ్వు దాన్ని వ్యక్తిగతంగానే ఉంచుకోవాలి. ప్రేయర్ అని ఆల్రెడీ కొత్త నిబంధన 14 కొరింథీ 14 ఉంది కాబట్టి ఆ ప్రేయర్ నీ వ్యక్తిగతం కాబట్టి నువ్వు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. దాన్ని వేరే వాళ్ళకి మ్యాండేటరీగా నువ్వు రుద్దాల్సిన పని లేదు. ఓకే, అంటే మీరు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే, భాషల్లో మాట్లాడినప్పుడు దేవునితో వ్యక్తిగతంగా మీరు కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు, అది ప్రేయర్. ప్రేయర్ పబ్లిక్గా సంఘంలో ప్రార్థించినప్పుడు మాట్లాడినప్పుడు అది సువార్త నిమిత్తమే వాడాలి, లేకపోతే మీ హీలింగ్ గురించి పత్రికలోనే ఉంది, తర్వాత వేరే చోట్ల కూడా ఉంది, భాషలు అవిశ్వాసుల కోసం అని ఉంది, అవిశ్వాసుల కొరకు, అవిశ్వాస సూచకంగా ఉందని ఉంది. కాబట్టి గాస్పల్ చెప్పడానికి దేవుడు వాడుకునే పద్ధతుల్లో భాషల వరం. వీళ్ళు చాలాసార్లు చర్చ్లోకి వచ్చి దాన్ని వేరేలాగా దాన్ని యూస్ చేస్తారు, చేయకూడదు అనేది రైట్. ఓకే.